చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది అనే మాటని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏంది ఆత్మ విమర్శ, ఏం చేసుకోవాలా అంటే, కొన్ని కొన్ని విషయాలు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. 160,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు 9.5 ఏళ్లలో ఇచ్చుకున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 10 ఏళ్లలో మనమిచ్చినన్ని ఏ రాష్ట్రంలో కూడా 160,283 ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగాల భర్తీ చేసి కూడా ఆ పిల్లలకు ఆ విషయాన్ని వివరించి చెప్పడంలో, విడమర్చి చెప్పడంలో, వాళ్ళ మనసు గెలుచుకోవడంలో ఎందుకో విఫలమైనాం. వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని ఊదరగొట్టుకుంటూ ఎల్బీ స్టేడియంలో అక్కడ పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకుంటూ పత్రాలు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతూ ఇవాళ ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. మనం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది పిల్లలకి. ఇప్పుడు పెళ్లి చేసుకొని సంసారం చేస్తే కదా పిల్లలు పుట్టేది కాదా? మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పరీక్ష పెట్టలేదు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు చెప్తుంటే, ఆ అబద్ధాల విషయాన్ని ప్రజలకు ముఖ్యంగా యువతకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ తప్పు మనం చేసినాం. మనం ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయినాం, ఉద్యోగాలు ఇచ్చి కూడా పిల్లలకు చెప్పుకోలేకపోయినాం. నేను ఎన్నికల తర్వాత ఒక ప్రత్యేక బృందాన్ని, మా తమ్ముడు ఖానాపూర్లో పోటీ చేసి 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన మా తమ్ముడు నా క్లాస్మేటు జాన్సన్ నాయకన్ ఉంటాడు, బుక్యా జాన్సన్ నాయకన్. ఆ తమ్ముడు నేను అడిగిన, తమ్ముడు ఏం జరిగింది అసలు, ఎందుకు తాండాలలో మనకు ఓట్లు పడలేదు, ఎందుకు గిరిజన బిడ్డలు మనం రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచుకున్నాం, తాండాలు పంచాయతీలు చేసుకున్నాం, పోడు భూముల పట్టాలు ఇచ్చుకున్నాం, ఇంటింటికి తాగునీరు ఇచ్చినాము, 3-ఫేజ్ కరెంట్ ఇచ్చినాము, సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకున్నాము, అయినా మనకు తాండాలలో ఓట్లు పడలేదు, ఎందుకు పడలేదు తమ్ముడు అని నేను అడిగితే, ఆయన ఒక 20 మంది బృందాన్ని, 20 మంది ఉస్మానియా విద్యార్థుల బృందాన్ని, పరిశోధనలు చేసే బృందాన్ని ఆయన మొత్తం ప్రతి నియోజకవర్గం, దాదాపు 40-45 నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే లంబాడ సోదరులు ఉంటారో అక్కడికి ప్రత్యేకంగా పంపించి 2 నెలల పాటు సర్వే చేసి మొన్ననే రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ రిపోర్టు ప్రకారం వారు చెప్పింది ఏంటంటే, తాండాలలో అవును కేసీఆర్ గారు చాలా చేసిండు, పోడు భూముల పట్టాలు ఇచ్చిండు, పట్టాలు ఇవ్వడమే కాకుండా రైతు బంధు కూడా ఇచ్చిండు, రైతు బీమా కూడా ఇచ్చిండు. అవును కేసీఆర్ గారు మా తాండాలను పంచాయతీలు చేసిండు, మా దానిలో కూడా చాలామంది సర్పంచులు అయ్యిండు. అవును కేసీఆర్ గారు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచినారు, కరెక్టే, ఇవన్నీ జరిగినాయి వాస్తవమే, 3-ఫేజ్ కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, సేవలాల జయంతి జరిగింది, ఇవన్నీ కరెక్టే, కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పి కొంతమంది లంబాడ తమ్ముళ్ళు, అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు కూడా తాండాలకు వచ్చి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాళ్ళు మొక్కి మనకు ఓట్లేసే పెన్షనర్లను, ఇంట్లో ఉండే పెద్ద మనుషులను కూడా కాళ్ళు మొక్కి, మీకొచ్చే 4,000 గురించి ఆలోచించకండి, మా ఉద్యోగాల గురించి ఆలోచించండి అని చెప్పి పాపం ఆ తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి మరి మనకు ఓటేసే వాళ్ళని కూడా వ్యతిరేకంగా మలిపిన పరిస్థితి ఆ రిపోర్ట్లో వచ్చింది. రెండో మాట ఏం చెప్పినారు అన్న, మీరు మంచి ప్రోగ్రాం పెట్టినారు గృహలక్ష్మి అని, గృహలక్ష్మి అని మంచి ప్రోగ్రాం, ఇల్లు కట్టుకుంటానంటున్నోళ్ళకి 3 లక్షలు అన్నారు కదా, అదేదో 1 సంవత్సరం ముందు పెట్టింటే బాగుండేదేమ్మా, దానికి కూడా మా తాండాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ 2 కారణాల వల్ల తాండాల్లో ఓటర్లు దూరమైనారు, తాండాల్లో గిరిజనులు దూరమైనారని చెప్పినారు. బాధ ఎక్కడ అనిపించిందంటే, అదే తాండాల్లో ఉండే గిరిజన బిడ్డలకి మనం కనుక చెప్పింటే, అయ్యా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు నింపిందే మనము, 160,000 ఉద్యోగాలు నింపిందే మనం, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది మనం, కాగితాలు ఇచ్చింది మాత్రం ఆయన అనే మాటను ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి తాండాలలో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా యువకులని, నిరుద్యోగులను దూరం చేసుకున్నాం. ఉద్యోగులు మనం పోస్టల్ బ్యాలెట్లు తీస్తే ఉద్యోగుల్లో మీకే కనబడ్డది, దాదాపు 70-80% మనకు వ్యతిరేకంగా ఓటేసిన పరిస్థితి. భారతదేశంలో ఏ నాయకుడు ఇవ్వలేదు, 73% జీతం పెంచిన నాయకుడు 9 ఏళ్లలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ గారు చేసినారు. 73% ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం
ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. కానీ ఉద్యోగులు దూరమైంది. ఎందుకు దూరమైనరు? వాళ్లకు 73% పెన్షన్ ఎక్కడో పోయింది, అది మర్చిపోయినరు. మాకు నెల మొదటి రోజు కావాలి కదా జీతం, రెండో రోజు రావాలి కదా, మూడో రోజు రావాలి కదా అనే ఒక పంతానికి పోయి, అయ్యో మన కరోనా వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది అయింది, కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో పడింది అని మనం చెప్పుకోలేకపోయినాం, సంజాయించుకోలేకపోయినాం. ఆ రకంగా ఉద్యోగులు కూడా మనకు వ్యతిరేకంగా మారినారు. ఇట్లా ప్రతి వర్గం కూడా, మనకు ఓటు వేయకుండా దూరంగా ఉన్న ప్రతి వర్గం ఏదో ఒక కారణం వల్ల ఇవాళ మనకు దూరమైంది. రైతుల గురించి ఆలోచిస్తే బహుశా భారతదేశ చరిత్రలో కేసీఆర్ చేసినంతగా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరూ లేరు. ఈ మాట వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు బంధు లాంటి పథకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు, ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు రైతు బంధు లాంటి పథకం. అట్లాంటి పథకాన్ని తెచ్చిన మహానాయకుడు కేసీఆర్. 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అద్భుతంగా నల్గొండ జిల్లాలో, భారతదేశంలోనే తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో 1 అయితే అందులో నల్గొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే 1 జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్. ఎన్నడూ కూడా నీళ్ళందని టైలెండ్ ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్. కోదాడ తుంగతుర్తి సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్. కానీ ఆ రైతులు కూడా మనకు మద్దతు పలకలేదు. ఎందుకు? చిన్న చిన్న కారణాలు. ఏం కారణాలు అవి? మా ఊర్లో ఉండే పెద్ద రైతుకు, 25 ఎకరాలు ఉండే రైతుకు రైతు బంధు వస్తున్నది, ఆయనకు ఎందుకు ఇస్తున్నారు, నాకెందుకు ఇస్తలేరు అని కొంతమంది. ఆ కొనుగోలు కేంద్రాలలో తాళ్ళు తీసేస్తున్నారు, కొనుగోలు కేంద్రాల్లో కొంటున్నారు, ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి డబ్బులు ఇచ్చేది ఎక్కడో పోయింది. కానీ మాకు కొంత కటింగ్ అవుతున్నది, ఆ కటింగ్ వల్ల నష్టమవుతుందని చెప్పి కొంతమంది, దానికి వ్యతిరేకంగా కొంతమంది. ఈ రకంగా చిన్న చిన్న కారణాలు మనం సరిగా చెప్పకపోవడం వల్ల, మనం సరిగా చెప్పుకోకపోవడం వల్ల, వాళ్ళకు సంజాయించుకోకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకోలేదు కాంగ్రెస్ వల్ల దౌర్భాగ్యపు చరిత్ర మీకు తెలుసు. ఈ జిల్లాలో, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో 1.5 లక్షల మంది బిడ్డల్ని జీవత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్. అందుకే ఆయన కోటేయాలన్న మాట మనం చెప్పుకోలేదు. మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్పుకోలేదు, మనం గట్టిగా చెప్పుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహాన్ని ప్రజలు 10 ఏళ్లలో మర్చిపోయినా మనం వారికి గుర్తు చేయడంలో ఫెయిల్ అయినాం. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆకారాలు పెరిగినాయి తప్ప ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలే. కానీ కేసీఆర్ 10 ఏళ్లలోనే 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పడంలో మనమే విఫలమైనాం. సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్. 56 ఏళ్లలో 1 మెడికల్ కాలేజీ ఇవ్వలేదు కాంగ్రెస్ అని చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం. గురుకుల పాఠశాలలు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు అద్భుతంగా చదువు చెప్పిండు కేసీఆర్. 20 లక్షల మంది 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు పంపిండు కేసీఆర్ అనే మాట విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పడంలో మనం ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది మన నాయకుడు కాదు, తప్పు ప్రజలది కాదు. తప్పు ఎవరిది అంటే తప్పకుండా మనదే. నాయకులు, ఇక్కడ కూర్చున్న నాయకులు, ఇక్కడ కూర్చున్న నాయకులు, తప్పు మనది తప్ప తప్పు ప్రజలది కాదు, తప్పు కేసీఆర్ది కాదు. కేసీఆర్ మనని నమ్ముకున్నాడు, కేసీఆర్ మనని నమ్ముకున్నాడు. మా వాళ్ళు ఉన్నారులే, చూసుకుంటారులే, బ్రహ్మాండంగా గెలిపించుకొస్తారులే అని కేసీఆర్ గారు అనుకున్నారు. ప్రజలు పాపం అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు మోసపోయినారు. పెద్దలు ఎప్పుడో చెప్పినారు మన వాళ్ళు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇవాళ వాస్తవం ఏంది? 10 ఏళ్ల నిజం ముందు ఈ 100 రోజుల అబద్ధం ఇవాళ కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఏ ఊరికి పోయినా, ఏ ఊరికి మన నాయకులు పోయినా ప్రజలు అంటున్నారు, అయ్యో మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్, మేము ఇట్లా అవుతుంది అనుకోలే, కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉండడం మేము అనుకోలే, ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు అనే మాట ఇవాళ ప్రజలు బాధపడుతూ, రైతులు కానీ ప్రజలు కానీ చెప్తా ఉన్నారు. మొన్న ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో, మల్లయ్య గారు అనే రైతు, మూసంపల్లి పక్కనే ఉంటుంది ఇక్కడనే, ఆ మల్లన్న అనే రైతు మాట్లాడితే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఆయన అంటున్నాడు, ఇగో సారు కేసీఆర్ సారు
నువ్వు మళ్ళా రావాలే, నువ్వు ఉన్నప్పుడే మేము మంచిగా బతికినాం, నువ్వు మళ్ళా రావాలి సారు అని చెప్పి ఆ మల్లయ్య గారు మాట్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కరికి, మనిషి అనే ప్రతి ఒక్కరికి గుండె ఎక్కడో కలుక్కుమన్న మాట వాస్తవం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మూసంపల్లిలో ఉండే బోర్ల రామరెడ్డి గారు 10 ఏళ్ల పాటు బోర్లేసి అక్కడ వడలే రామన్నకు, కానీ ఇవాళ రామరెడ్డి అన్న కూడా మళ్ళ బోర్లు వేసుకుంటున్నాడు, బొక్క బోర్ల పడే పరిస్థితి మళ్ళా వ్యవసాయానికి వచ్చిందని బాధపడతా ఉన్నాడు. ఈ పరిస్థితి, ఈ వాస్తవాలు ప్రజలకు తెలియడానికి ఎక్కువ సమయం పట్టలే. 100-110 రోజుల్లోనే ప్రజలకు కూడా మళ్ళొక్కసారి మోసపోయినాం, మోసపోయి కేసీఆర్ చెప్పినా అయినకుండా మోసపోయినామనే మాట అందరికీ అర్థమైంది. అర్థమైంది కాబట్టి నేను అంటా ఉన్నా కృష్ణారెడ్డి గారు గెలుస్తారు అనే మాట నేను ఎందుకంటున్నా అంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది, మనకు అర్థం కావాలి. ప్రజలకు అర్థమైంది అన్న మాట మీకు అర్థం కావాలి. మీకు అర్థమైతే మీరు గట్టిగా పనిచేస్తే ఫలితం వస్తుంది. ఫలితం ఎట్లా వస్తుంది? మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా అని ఎవరన్నా నిరాశలో ఉంటే వాళ్ళకి నేను యాద్ చేస్తున్నా, 2018లో ఆనాడు జిల్లా మొత్తం మనమే గెలిచినాం. 12కి 11 గెలిచినాం, ఒక మునుగోడు తప్ప అన్ని గెలిచినట్టున్నాం ఆనాడు. 12కి 2018లో డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 12కి 11 మనమే గెలిచినాం. 4 పార్లమెంట్లు అయితే 6 గెలిచినట్టున్నాం, ఒక ఇందులో 6 అందులో 6 గెలిచినాం, ఇందులో 6 అందులో 6 అవుగా అంతే అంతే. జిల్లాలో 10 గెలిచినాం, ఈ పార్లమెంట్లో 6 సీట్లు గెలిచినాం, ఆ పార్లమెంట్లో 6 సీట్లు గెలిచినాం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది? 4 పార్లమెంట్ ఓడిపోయినాం, భువనగిరి పార్లమెంట్ కూడా 5,000 ఓట్లతో ఓడిపోయినాం. మరి 5 ఏళ్ల కిందట 10 సీట్లు గెలిచిన మనం జిల్లాలో 2 పార్లమెంట్ల సీట్లు ఓడిపోతే మరి వాళ్ళ నేను అడుగుతున్నా 11 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం ఎందుకు 2 పార్లమెంట్లలో కొట్టొద్దు, ఎందుకు కొట్టొద్దు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళకు సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు? ఆలోచించండి, ఆలోచించి పనిచేయండి అని కోరుతా ఉన్నా. టైం ఉంది, తొందర ఏం లేదు. ఇవాళ 1 ఏప్రిల్, ఇంకో మాటలు చెప్పాలంటే దీన్ని అచ్చేదిన్ దివస్ అని కూడా అంటారు. ఎందుకంటే అచ్చేదిన్ అని చెప్పి మోసం చేసిన ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అందుకే ఇవాళ రేపు దీన్ని ఏప్రిల్ ఫూల్స్ డే అంటలేరు, 1 అచ్చేదిన్ దినం అంటారు దీన్ని. అట్లాంటి ఒక పెద్ద మనిషి, ఇంకోవైపు 100 రోజుల అబద్ధం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ రెండింటినీ ఇవాళ ప్రజలు సునిశ్చితంగా చూస్తూ ఉన్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు, ప్రజలేం మర్చిపోలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు ఏం చెప్పిండు? మీరు డిసెంబర్ 9 నేను వస్తున్నా, ఉరకండి మీరు బ్యాంకుకి, ఉరుకులు పరుగుల మీద పోయి, లోన్ తీసుకోనోళ్ళుంటే తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా డిసెంబర్ 9 అని మనం అడగలేదు, ఆయననే చెప్పిండు. మరి వాళ్ళ డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఇంకో 1 వారం రోజుల్లో 1 ఏప్రిల్ వస్తున్నది. రైతులను అడుగుదాం మనం, అయ్యా మేము అడగలేదు, డిసెంబర్ 9 చెయ్యి అని మెడ మీద కత్తి పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారే చెప్పినారు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, కానీ ఇలా ఏం జరుగుతున్నది? రైతుల్లో ఏం చర్చ జరుగుతున్నది? అవే బ్యాంకులు రుణమాఫీ జరగలేదని చెప్పి, లోను కట్టలేదని చెప్పి నోటీసులు పంపుతున్నారు, ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి ఇవాళ బెదిరించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటా ఉన్నా 4 పార్లమెంటు పరిధిలోని రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, మిగతా వాళ్ళందరూ కంచర్ల కృష్ణారెడ్డి గారు కోటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోసపోయిన వాళ్ళు మా కోటేయండి, నిజంగా రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటేసుకోండి. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు? రుణమాఫీ చేయలేదు, కనీసం రైతు బంధు ఇయ్యలేదు. మనం 10 రోజుల్లో ఇచ్చేది 7,600 కోట్లు, 10 రోజుల్లో టకా 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 వచ్చేది, టింగు 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 అని ఫోన్లు మోగేది, 10 రోజుల్లో కడుపుల చల్ల కదలకుండా రైతు బంధు ఖాతాల్లో పడేది, 70 లక్షల రైతుల ఖాతాల్లో. ఇవాళ 110 రోజులు అయింది, పడ్డదా రైతు బంధు? వచ్చిందా? రాలేదు. ఇంకా కూడా చాలా గ్రామాల్లో రైతులు కుతకుత ఉడుకుతున్నారు. ఎందుకు? రైతు బంధు అయ్యరు, డబ్బులు ఇయ్యరు. మీదికెళ్ళి ఇక్కడ ఉన్న ఒక మంత్రి కోమటిరెడ్డి అంటాడు, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టండి అంటాడు. అందుకే నేను 4 జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్న కోమటిరెడ్డి గారి అహంకారానికి ఓటుతో వేటు వేయండి, ఓటు అనే చెప్పుతో నిలదీయండి, గట్టిగా కొట్టండి అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టండి అంటాడు,
ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు దుబారా అంటాడు. కేసీఆర్ దుబారా చేసిండు, వేస్ట్ చేసిండు పైసలు, రైతు బంధు అంటున్నాడు. నేను అందుకే నల్లగొండ జిల్లాలో ఉండే రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలు వడకముందే ఇంత అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారే వీళ్ళు. రేపు నిజంగానే మళ్ళీ మీరు ఓట్లేస్తే వీళ్లకు పార్లమెంట్ లో కూడా ఓట్లేస్తే ఏమంటారు కాంగ్రెస్ నాయకులు, మేము రుణమాఫీ చేయకపోయినా, కరెంటు ఇయ్యకపోయినా, నీళ్లు ఇయ్యకపోయినా, పంటలు ఎండినా, కేఆర్ఎంబికి నాగార్జున సాగర్ ను అప్పజెప్పినా, కేంద్ర ప్రభుత్వం చేతిలో మా జుట్టును పెట్టినా, మా నల్లగొండ రైతులు మాకే ఓటేసినరు కాబట్టి రైతు బంధు ఇయ్యకపోయినా పర్వాలేదు, రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు, మాకే గుద్దుతారు, మాతోనే ఉన్నారు అనే మాట వస్తుందా రాదా ఆలోచించండి. గ్రామ గ్రామాన మనం చెప్పవలసింది ఒకటే, నేను కృష్ణారెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, చెప్పవలసింది ఒకటే, 2 లక్షల రుణమాఫీ కావాలి అంటే 10,000 కాదు 15,000 రైతు భరోసా ఇస్తానన్న మాట నిజం కావాలి అంటే క్వింటాల్కు 500 బోనస్ ఇస్తానన్న మాట రేపు ఏప్రిల్ 2 నుంచే అమలు కావాలి అంటే తప్పకుండా ఓటు వేయాల్సింది కారు గుర్తుకు కృష్ణారెడ్డి గారికి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళొక్కసారి కాంగ్రెస్ కే ఓటేసి ఇది కావాలా అది కావాలంటే కాంగ్రెస్ వాళ్ళు సింపుల్ గా ఒకటే మాట అంటారు, మీరు మేము చేసినా చేయకపోయినా మీరు మాకే గుద్దుతున్నారు కాబట్టి మేము చెయ్యం అని చెప్పి మళ్ళీ 5 ఏళ్ళు తప్పించుకొని తిరుగుతారు తప్ప పని చెయ్యరు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం కాదు. వాళ్ళు ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు వింటున్నారు, ఆయన అంటాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. నాకు తెలియక అడుగుతా, జేబులో కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడే, ఎవడు తిరుగుతాడు అయ్యా? రేవంత్ రెడ్డి గారు జేబులో కత్తెరలు పెట్టుకొని జేబు దొంగలు తిరుగుతారు నాయన, ముఖ్యమంత్రులు తిరగరు. అయినా నాకు తెలియక అడుగుతా ఉన్నా, ఆ జేబులో కత్తెర కొద్దిగా అటు ఇటు అయితే డేంజరా కాదా? జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, జాగ్రత్త కొద్దిగా, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. ఆయన ఏమంటాడు ఇంకోటి, పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటాడట. పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటే ఏందన్న, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి చేసే పనే అది, బోటి కొట్టేటోడు చేస్తాడా పని, ముఖ్యమంత్రి చేస్తాడా మెడలో పేగులు వేసుకొని తిరగడం? ఇంకొక మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? ఇక మరి ఈయన ఏం చేస్తుండనో ఇదివరకు నాకు తెలియదు, కానీ నేను అనేదల్లా ఒకటే, ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఇది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మానవ బాంబులైతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు, నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజరు మాతో లేదు, టీఆర్ఎస్తో లేదు, నీకు బీఆర్ఎస్తో లేదు. డేంజరు ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీలు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ సభలో గుసగుస పెడుతుండంట, నేను వస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఈయనరి, నేను వస్తా అంటుండంట. నీ పక్కన ఉన్నారు డేంజర్ గాళ్ళు, మేము కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళుండు. కానీ 420 హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చేయి, చెయ్యకపోతే మాత్రం వదిలిపెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే గాపం చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి. ఆడబిడ్డలకు చెప్పినావు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ ఇస్తా అన్నావు. ఎంతమంది ఉన్నారు తెలుసా 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు? 1,67,00,000 మంది ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఇస్తావా 2,500 అని? దమ్ముంటేగా పనిచేయి. రేవంత్ రెడ్డి గారు 10,000 ను 15,000 ఇస్తా అన్నావు, రైతు భరోసా అన్నావు, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పట్టదారులకే కాదు, కౌలు రైతులకు ఇస్తా అన్నావు, లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులకే కాదు, రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నావు, రైతు కూలీలు ఎదురు చూస్తున్నారు. చేతనైతే గా పని చేయి. ఆటో డ్రైవర్లకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నావు, వాళ్ళ కొంప ఉంచుకున్నావు. ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద వాడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది, చేతనైతే నెలకు 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి, రోడ్డు మీద పడుతున్న కుటుంబాలను ఆదుకో గా పని చేయి. కేసీఆర్ ఒక ముసలాయనకే ఇస్తున్నాడు లేదా ముసలవ్వకే ఇస్తున్నాడు, నెలకు 2,000 రూపాయలే ఇస్తున్నాడు, నాకు ఓటేయండి, ముసలవ్వకు ముసలాయనకు ఇద్దరికి ఇస్తా నెలకు 4,000 అన్నావు, దమ్ముంటే నెలకు 8,000 రూపాయలు ముసలవ్వకు ముసలయ్యకు ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 ఏళ్ళుండు, నిక్షేపంగా ఉండు, మాకేం అభ్యంతరం లేదు.
ఎందుకంటే మేము కూడా కోరుకుంటున్నాం ఈ పొంకనాల పోతిరెడ్డి గారి మాటలు ఏవైతే నమ్మి ప్రజలు మోసపోయినరో, ఈ పొంకనాలిని ఏదైతే ఆగమైనరో, నల్లగొండ జిల్లాలో ప్రజలే నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. ఇవ్వలేందో ప్రజలకు కూడా అర్థం కావాలా, మాకేం తొందర లేదు. ఇదే తెలంగాణ ప్రజలు మా మీద ప్రేమతో దయతో 10 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చినారు. ఇస్తే ఇదే నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం. దామెరచర్లలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కట్టుకుంటా ఉన్నాం. అద్భుతంగా నల్లగొండ పట్టణాన్ని మార్చుకున్నాం. మిర్యాల కూడా డెవలప్మెంట్ చేసుకున్నాం. ప్రతి మున్సిపాలిటీని, ప్రతి పల్లెను అపురూపంగా అభివృద్ధి చేసి చూపెట్టినాం. నల్లగొండ జిల్లాను మొత్తం భారతదేశంలోనే వరి పండించే విషయంలో 1 జిల్లాగా చేసుకున్నాం. ఫ్లోరోసిస్ ను అనే భూతాన్ని మీరు పెంచి పోషిస్తే దాన్ని తరిమి కొట్టినాం. ఇవాళ జిల్లాలో ప్రతి రంగంలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఏ రంగమైనా తీసుకో, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అనే మాట తీసుకొచ్చినాం. కానీ మోసపోయి ప్రజలు ఓట్లేస్తే, మేము కూడా సరిగ్గా ప్రజలకు చెప్పకపోతే కొంత మోసం జరిగింది. ఇక్కడ మా మైనారిటీ సోదరులు ఉన్నారు. మైనారిటీ సోదరులకు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళంతా ఒకటే, బీజేపీకి బీటీము బీఆర్ఎస్ అని ఎన్నికలకు ముందు అడ్డగోలుగా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా మాట్లాడింది. మరి ఇవాళ ఏం జరుగుతున్నది దేశంలో? రాహుల్ గాంధీ గారేమో అక్కడ మాట్లాడతాడు ఢిల్లీలో, చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే ఎవరు? రాహుల్ గాంధీ ఏమో మోడీ దొంగ అంటాడు. నేను అంటలేను, రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? హమారే బడే భాయి హే, చోర్ నహీ హే హమారే బడే భాయి హే, నా పెద్దన్న మోడీ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అంటాడు. రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హే అంటాడు. అదానీ అంటాడు ఫ్రాడ్ దొంగ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? అదానీ ఫ్రాడ్ నహీ, అదానీ హమారే ఫ్రెండ్ హే, నా దోస్తు అదానీ, అందుకే నేను దావోస్ పోయి అలై బలై చేసుకుంటాను రేవంత్ రెడ్డి అంటున్నాడు. రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లేదు, ఏమి లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ పెడతాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళేమో లిక్కర్ స్కామ్ అయింది, అందులో కవితమ్మ అరెస్టు కరెక్టే అని వీళ్ళు మాట్లాడతారు. నాలుగో మాట అన్నిటికన్నా ముఖ్యమైన మాట, రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడలు, యుత మోడలు, గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు? లేదు లేదు లేదు, తెలంగాణను గుజరాత్ మోడల్లో తీసుకుపోతాను ఈయన అంటున్నాడు. నాకు తెలియక అడుగుతున్నా మిత్రులారా, అసలు ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? మోడీ కోసం పనిచేస్తుండ, రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండ? మీరు ఆలోచించండి. ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, యాది పెట్టుకోండి, రాష్ట్ర పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు ఒక్క ఓటు బీజేపీకి వేసినా, ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా పోయేది బీజేపీకే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాల్లో 1 పరిణామం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి. ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో గెలిచే పరిస్థితి ఎట్లాగూ లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ కాంగ్రెస్ లో తన అంటగాగుతున్న వాళ్ళకు కూడా తెలుసు. 40 సీట్ల కంటే ఎక్కువ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పి ఇలా మమతా బెనర్జీ గారే చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అంటా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బీజేపీలకు జంపు చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు, గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేను ఇప్పటికీ 10 సార్లు అన్నా ఈ మాట, 10 సార్లు అన్నా ఇప్పటికీ. కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. ఎందుకు? భయమా, భక్త్యా, లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం వేసుకుంటున్నాడు అన్న సీక్రెట్ బయటపడ్డదనే ఇంకొక ఇబ్బందా తెలియదు. కానీ వాస్తవం ఏంటి అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు తప్పకుండా, ఇప్పుడు నేను చెప్తే మీకు అట్లే అనిపిస్తుంది, అట్లెట్లా పోతాడు ముఖ్యమంత్రి కదా, ఇదివరకు ఇంతకంటే చాలా విచిత్రమైన సందర్భాలు చూసినాం ఈ దేశంలో, ఇది జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట ఆఖరికి నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఆనాడు 2018లో 10 సీట్లు మనం గెలిచినా 2 వాళ్ళు పార్లమెంట్ గెలవగలిగినారు. మనకు కూడా ఆ విశ్వాసం ఉండాలి, ప్రజల దగ్గరికి పోయేటప్పుడు ఆ ఆత్మవిశ్వాసంతోనే పోవాలి. తప్పకుండా కృష్ణారెడ్డి గారు లాంటి మంచి నాయకుడిని పార్టీకి కష్టకాలంలో ముందుకొచ్చి ఇవాళ నిల్చున్న ఈ చక్కటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత.